హాయ్ అండి నేను మీ శిరీష ఇవాళ రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన గులాబ్ జాములు అండి మనం ఇన్స్టెంట్ మిక్స్తో గులాబ్ జాములు చేస్తూ ఉంటే మరీ మెత్తగా నుచ్చులాగా అయిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఒకసారి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి గులాబ్ జాములు అనేవి మంచిగా ఫ్రై అయ్యి అలానే జ్యూస్ అనేది లోపల వరకు పిలిచి చాలా టేస్టీగా ఉంటాయి మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామా నేను ఇక్కడ ఎంటీఆర్ రెడీ మిక్స్ తీసుకుంటున్నానండి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు తగినంత నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి అనేది మరీ చపాతీలాగా బాగా పిసుకొద్దండి కొద్దిగా మెల్లగానే ప్రెష్ చేసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలి పిండి అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు ముత్తత క్లోజ్ చేసేసి దీన్ని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక గిన్నెను తీసుకుని ఇందులో టూ కప్స్ షుగర్ టూ కప్స్ వాటర్ వేసుకోవాలండి ఈ షుగర్ క్వాంటిటీ అనేది మనకి ప్యాకెట్ మీద బ్యాక్ సైడ్ ఉంటుంది అదే ఫాలో అవ్వచ్చు షుగర్ కొద్దిగా తక్కువ ఇష్టపడే వాళ్ళు ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ని తక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు షుగర్ వాటర్ సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి షుగర్ అంతా మెల్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులో రెండు దంచుకున్న ఇలాచీలు అలానే కొద్దిగా పౌడర్ వేసుకోండి ఉంటే మీరు కొద్దిగా సాఫ్రాన్ యాడ్ చేసుకోండి వీటిని కూడా ఒకసారి ఒక రెండు మూడు నిమిషాలు మరిగించాలి చూడండి మనకి సిరప్ అనేది కొద్దిగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టూ డ్రాప్స్ రోజ్ వాటర్ని యాడ్ చేయండి ఇలా యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలానే ఒక టూ డ్రాప్స్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేస్తే మనకి షుగర్ సిరప్ అనేది చల్లగైనా కూడా గట్టగట్టకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి షుగర్ సిరప్ని చూడండి పిండి కూడా మనకి మంచిగా నాని ఉంటుంది ఇప్పుడు వీటిని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి కొద్దిగా పిండిని తీసుకుని ఫస్ట్ అరచేతుల్లో గట్టిగా ప్రెస్ చేయాలండి ఇలా గట్టిగా ప్రెస్ చేసి తర్వాత కొద్దిగా లూజ్ చేస్తే మనకి బాల్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది బాల్ని ఏ క్రాక్స్ లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు మనకి పగలకుండా వస్తాయి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు వేడివేడిగా ఉన్న నూనెలో వేటిని వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి నూనె అనేది మంచిగా వేడిగా ఉండాలి అన్నింటినీ వేసాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి మంచిగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో పెడితే బయట కలర్ వస్తాయి బట్ లోపలనేది ఫ్రై అవ్వవు ఇలా గుండుగరెటతో వీటిని ఇలా రోల్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి జాములు అనేవి మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అలానే లోపల వరకు కూడా మంచిగా ఫ్రై అవుతాయి ఇలా కలర్ రాగానే వీటిని తీసేసి వెంటనే మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసాం కదా అందులో వేసేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసాక ఒక థర్టీ మినిట్స్ క్లోజ్ చేసి పక్కకు పక్కకుంచేసేయండి అప్పుడు షుగర్ సిరప్ అనేది లోపల వరకు మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి చూడండి గులాబ్ జామ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి మరి మెత్తగా చిదురు చిదురు కాకుండా మనము షాప్లో కొన్న గులాబ్ జామ్లు కోవాత ఎలా చేస్తారో అలానే ఉంటాయండి అంత టేస్టీగా ఉంటాయి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ తెలపండి మన ఛానల్ క్రియేట్ కడలిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్